12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మీసాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా ఇరు పక్షాలకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఒక క్రిమినల్ కేసు పరిష్కారానికి సాధారణంగా 3 సంవత్సరాల కాలం పడుతుందని, అదే లోక్ అదాలత్లో అయితే ఒక్కరోజే పరిష్కరింపబడుతుందని పేర్కొన్నారు. కక్షిదారుల సమయం నగదు ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ జడ్జ్ ముఖేష్, ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ ఇందిర, ఏపీపీలు శ్రీనివాస్, రచిత తదితరులు పాల్గొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసారం అదేవిధంగా గౌరవ హానరబుల్ హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం మనము మార్చి 12 మనము నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో అంటే ముఖ్యంగా అంటే మన యొక్క తాలూకా స్థాయి కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కూడా అన్ని కోర్టులలో కూడా 12 మనము జాతీయ లోక్ అదాలత్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసెస్, ఆల్ క్రిమినల్ కేసెస్ కాంపౌండబుల్ కేసెస్, అదేవిధంగా ఆల్ సివిల్ కేసెస్ని మనం ఇక్కడ రాజీ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాజీ మార్గమే రాజమార్గం అన్నట్టు కక్షిదారులు ఎవరైతే ఉన్నారో కక్షిదారులందరూ కూడా వారి యొక్క కేసులను ఈ యొక్క కాంప్రమైజ్ ద్వారా ఈ యొక్క లోకాలతో వారు ముందుకొచ్చి వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క లోకాలతో పరిష్కారం అయిన కేసులకి అదే రోజు తక్షణమే మనం అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డు లోకాలతో ఇచ్చిన అవార్డు మనకు సివిల్ కోర్టు డిగ్రీతో సమానం కాబట్టి వారికి ఆ రోజే కేసు అంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఇరు పక్షాలు కూడా విజయం సాధించడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఎవరు కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఇద్దరికి వారి యొక్క సమ్మతి ప్రకారమే కేసు పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఇద్దరు కూడా విన్ విన్ ఏదైతే ఉందో విన్ విన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క కేసును పరిష్కరించుకొని వారు హ్యాపీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరు కూడా ఉపయోగించుకొని వారికి ఉన్న ఏదైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసు నుండి వారు విముక్తిగా పొందాలని, ఆ విధంగా వారి కేసులు పరిష్కరించుకొని హ్యాపీగా ఉండాలని చెప్పని అందరు కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఈ యొక్క కోర్టు పరిధిలో మన యొక్క ఇల్లందు కోర్టు పరిధిలో